ओम विघ्नद्वान्त निवारणैकतरण निर्विघ्नाद्विह व्यवहार विघ्नं व्यालोकुल प्रमत्त गरुडो विघ्ने भवञ्चाननः विघ्नोत्तुङ्गगिरि प्रभेदनगरे विघ्नाब्धिकुम्भोद्भवः विघ्नामो गगनप्रदन्द पवनो विघ्नेश्वर इष्टार्थदः श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः केसके होम प्रेक्षकुलकु स्वागतं सुस्वागतं ఈ రోజు మనం ఈ వీడియోలో రాబోయే నూతన శోభకృతు నామ సంవత్సరం ఉగాది నుండి 2024లో వచ్చేటువంటి ఉగాది వరకు వార్షిక గోచార ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటివి తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారు, కుంభరాశి వారు అనగానే ధనిష్టా నక్షత్రం 3-4 పాదముల వారు, శతభిషం 1-2-3-4 పాదముల వారు, పూర్వభాద్ర 1-2-3 పాదముల వారు, వీరందరూ కూడా కుంభరాశిలోకి వస్తారు. ఈ కుంభరాశిలో ఈ నక్షత్రాల వారికి వార్షిక ఆదాయం చూసుకున్నట్టయితే 11, అలాగే వ్యయం చూసినట్టయితే 5, అలాగే రాజపూజ్యం అనేటువంటిది ఈ రాశి వారికి 2 గాను, అవమానం అనేటువంటిది 6 గాను మనం తీసుకుంటున్నాం. ముఖ్యంగా 2 సరసమానత్వాన్ని చూపెడుతున్నాయి ఎలా చూసినా రాజపూజ్య అవమానాలు. ఇంకా మరో కోణం అయితే రాజపూజ్యం ఎక్కువగానే ఉంది, 6గా ఉంది, అవమానం 1గా ఉందని చెప్పుకోవచ్చు. ఎలాగైనా ఆదాయ వ్యయాల విషయంలో ఆదాయం అనుకూలంగా ఉన్నది, వ్యయం తక్కువగా ఉంది, కాబట్టి ఎటువంటి సమస్యల నుండైనా మనం బయటపడడానికి ఆర్థికపరమైనటువంటి సమస్య అయితే పర్వాలేదు. కానీ ఇక్కడ జన్మస్థానంలో శని సంచారం, తన సొంత ఇంట్లో శని గత జనవరి 17వ తారీఖున ప్రవేశించాడు. ఏలినాడు శని 2.5 సంవత్సరాలు ఈ రాశి వారికి పూర్తయింది. ఇంకా జన్మంలో 2.5 సంవత్సరాలు, ద్వితీయంలో 2.5 సంవత్సరాలు, 5 సంవత్సరాల పాటు ప్రభావం ఉంటుంది. ఎలా ఉన్నా ఇంకా గురుడి విషయానికి వస్తే ధనస్థానంలో గురుడు 20-27 వరకు కూడా ఉంటాడు. తర్వాత గురుడు పరాక్రమ స్థానం తృతీయంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ప్రారంభం నుండి కూడా సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక క్రమశిక్షణతో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళినట్టయితే మన పనులు మనం పట్టుదలతో సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాధాన్యత దేనికున్నది అనేటువంటిది ముందు తెలుసుకొని ఆ ప్రాధాన్యత ఉన్నటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసి మన పనులు చక్కబెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువగా నిరుత్సాహం అనేటువంటిది పడకుండా శారీరక శ్రమ ఉంటుంది, శ్రమకు తగినటువంటి ఫలితం ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా లభిస్తుంది అనేటువంటి దృష్టితో ఎక్కువగా మనం శ్రమించవలసి ఉంటుంది. అలసత్వం అనేటువంటిది పనికిరాదు. అలాగే ప్రయాణాల్లోని జాగ్రత్త వహించడం అనేటువంటిది, అధికారులతోటి జాగ్రత్తగా మసలుకోవడం అనేటువంటిది వారి వల్ల ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కూడా వారిని మనం వ్యతిరేకించకుండా వారు మనకు వ్యతిరేకులుగా ఉన్నప్పటికీ కూడా మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోయినట్టయితే ఎన్ని ఇబ్బందులైనా అధిగమించగలం. ఇంకా ఆర్థిక వ్యవహారాల్లో ఆదాయం 11 ఉంది, ఏం 5 కదా అని నియంత్రణ లేని ధోరణితో ఆర్థిక విషయాల్లో నడుచుకోకూడదు. అచ్చుతూచి మనం అడుగు వేసుకుంటూ ఖర్చులు అంటే బడ్జెట్ జాగ్రత్తగా మనం వేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తవుతాయి. స్థిరాస్తికి సంబంధించి లేకపోతే గృహ నిర్మాణానికి సంబంధించి ఏదైనా కొనుగోలు చేసేటువంటి అవకాశం, లేకపోతే గృహ నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం అటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవడం చేసుకుంటే మనం భవిష్యత్తుకి ప్రణాళిక వేసిన వాళ్ళు అవుతాం. ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి తీసుకోవాలి సత్ఫలితాలను పొందడానికి. ఇంకా వృత్తి విషయంలో అభ్యున్నతి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఇంచుమించు అక్టోబర్లో రాహుకేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అక్కడే ఇంచుమించు నవంబర్ ఎండింగ్ టైంలో శని యొక్క వక్రరేఖ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రాశికి సంబంధించినటువంటి నక్షత్రాల వారు ఎవరైతే ఉన్నారో, ధనిష్టార్ 3-4 పాదముల వారు, శతభిషం 1-2-3-4 పాదముల వారు, పూర్వభాద్ర 1-2-3 పాదముల వారు, వీరికి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వక్రంలో. కాబట్టి ఇక్కడ వీళ్ళు శారీరకంగా మానసికంగా కొంత వ్యధని పడవలసి వస్తుంది. ప్రభావితం ఎక్కువగా ఉంటుంది, తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కాబట్టి అక్కడ జాగ్రత్త పడే అవకాశం, కాబట్టి జాగ్రత్త పడాలి. ఇంకో విషయం, ఈ సంవత్సరం రాహుకేతులు మనకి అక్టోబర్ 30 ముందు సత్ఫలితాలు ఇస్తారు, మంచి ఫలితాలు ఇస్తారు. కానీ నవంబర్ దగ్గర నుండి అక్టోబర్ ఎండింగ్ తర్వాత 30లో మార్పు చెందుతారు. కాబట్టి నవంబర్ నుండి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ఆర్థికంగా బలోపేతం అవడానికి ప్రయత్నం చేయాలి, కొంత సాహసం చేయాలి. అలాగే ఏళ్ల తరబడి మనకి కొన్ని సమస్యల మీద మనం పోరాడుతూ ఉంటాం, ఆ సమస్యల్ని కొలికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకోటి వృత్తి వ్యాపారం, అలాగే వ్యవసాయం ఇటువంటి రంగాలు, అలాగే వ్యాపారంలో చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్ పనిముట్లు, అలాగే డీజిల్ ఆయిల్ వ్యాపారస్తులు అయితే ఉన్నారు వారు, పెట్రోల్ డీజిల్ మొదలైనటువంటివి, అలాగే మత్స్య పరిశ్రమ, ఇంకా మాంసం విక్రేతలు, వీళ్ళందరికీ కూడా లాభాలు అనేటువంటి
సర్వసాధారణంగా లభిస్తాయి. ఇంకా మిగతా వారికి అంటే మిగతా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త వ్యాపారం సాగితే రొటేషన్ అయితే చాలు అన్నటువంటి ధోరణిలో వ్యాపారం చేయాలి. కానీ రొటేషన్ వ్యాపారం చేయకుండా వాళ్ళు అధిక పెట్టుబడులకు వెళ్ళి అధిక లాభాన్ని ఆశించి కొత్తగా పెట్టుబడులు ఊహించిన స్థాయిలో పెట్టేసి ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇంకా విద్యార్థులకు అంటారా, వాళ్ళకి సాఫీగానే సాగిపోతుంది విద్యాభ్యాసం. పట్టుదలతో వాళ్ళు చదివినట్టయితే అనుకున్నటువంటి సీట్లు వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు అనుకున్నటువంటి కోర్సుల్లో వాళ్ళు జాయిన్ అయ్యి విద్యను కొనసాగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఈ రాశి వారికి అన్నదమ్ములతోటి తగాదాలు, ఇరుగు పొరుగు వారితోటి మాటపట్టింపులు, సమాజంలో చేయనటువంటి తప్పులకేవో అపనిందలు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. వీటిని కూడా మనం అంటే శత్రుబలం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు తాత్కాలికమా శాశ్వతంగా శత్రుత్వమా అనేటువంటి మనం తేల్చి చెప్పలేము. కాబట్టి కారణం ఏదైనా చిన్నదవచ్చు పెద్దదవచ్చు, కాబట్టి వ్యవహార శైలిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం, ఈ సమస్యల నుండి బయటపడడానికి మార్గం, ఒక రుజు మార్గం ఉంది. అది ఈశ్వరుడికి రుద్రాభిషేకం, శనీశ్వరుడికి తైలాభిషేకం, అలాగే శివారాధన చేసినట్టయితే శివసహస్రనామ స్తోత్ర పారాయణ, అలాగే శివాలయంలో బిల్వాష్టోత్తర శతనామావళి, అంతటి స్వామివారికి అర్చన, అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన. ద్వితీయార్థంలో రాహుకేతువులు అంటే అక్టోబర్ నుండి కూడా మార్పు చెందుతారు కాబట్టి అక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేయించడం, అలాగే విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి ఏ దేవాలయమైనా కావచ్చు, ఏ విష్ణు రూపమైనా కావచ్చు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారు అయితే అక్కడ ఆయన కూడా శనివారం అర్చన చేయించుకున్నట్టయితే కుంభరాశి వారికి ఏవైతే ఈ చెప్పినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తట్టుకొని సమాజంలోని ఒక ఉన్నత స్థాయిలో ఉండడానికి తగినటువంటి అవకాశాలు, అలాగే ఈ సంవత్సరం మంచి సత్ఫలితాలని పొంది సాఫీగా జీవనాన్ని గడిపేటువంటి అవకాశం లభిస్తుంది. దేనికైనా పరిష్కార మార్గం జపతో నాస్తి దుర్భిక్షం అన్నారు కాబట్టి భగవన్నామాన్ని జపించండి. ఎన్ని చేయలేకపోయినప్పటికీ కూడా భగవన్నామాన్ని, కనీసం గోవిందనామాలు లేకపోతే రామనామం లేకపోతే శివపంచాక్షరి ఓం నమ శివాయ, అంటే మనం చేయగలిగి మానేయకుండా చేయగలిగితే పరిష్కార మార్గాలు శాంతి ప్రక్రియలు మన పురోహితుల్ని వాళ్ళని అడిగి తెలుసుకొని వాటిని జరిపించుకోవడం, దానికి కూడా సమర్థత లేనటువంటి వారు లేకపోతే ఆ సమయానికి చేయించుకోవడానికి అనవకాశం ఉన్నటువంటి వాళ్ళు కనీసం భగవన్నామాన్ని చేసుకుంటూ ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క శోభకృతునామ సంవత్సరంలో సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.